ఏంది తిరగండి తిరగండి ఎంత తిరుగుతాడో తిరగండి 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 ఇంకా తిరగండి మొత్తం నాలుగు చక్రాలు తిరగాలి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయినా సరే. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ఇవాళ డేట్ వచ్చేసి 27th. 26th అంతా మేము ఖాళీగానే కార్లోనే ఉన్నాము. ఎటు వెళ్ళలేదు ఎందుకంటే బయట గొడవలని చెప్పాను కదా, సో అందుకని ఎటు వెళ్ళలేదు, ఓన్లీ కార్లోనే ఉన్నాము. ప్రస్తుతానికి అయితే బలుక్పాంగ్ అనే ఒక ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నుంచి మాకు పాస్ రాగానే లోపలికి వెళ్ళిపోతాము. వీళ్ళందరూ ఇక్కడ లోకల్స్ లోకల్సేనా, ఇక్కడ లోకల్ వాళ్ళు అనమాట. వీళ్ళందరూ మన కారు తిరణాలు చూసినట్టు చూస్తున్నారు. మొత్తం సైకిల్స్ ఇవన్నీ ఉంది కదా సెటప్, అది వెనకబడేవు. ఇక్కడ వాళ్ళది ఎవరిదో పేపర్ పైనుంచి కింద పడేస్తున్నప్పుడు గాలికల ఎగిరి షెడ్ మీద పడింది. పండుగాడు వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాడు వాళ్ళకి. ప్రస్తుతం మేము సిప్పి అనే ఒక విలేజ్లో ఒక హోటల్ తీసుకున్నాము. హోటల్ పేరు సోలు, హోటల్ సోలు. ఫోకస్ చేస్తాను అండి, అది హోటల్ సోలు. అయితే మేము ఇక్కడ ఎందుకు స్టే చేస్తున్నామంటే నైట్ టైం జర్నీ అంత సేఫ్ కాదంటే ఇక్కడ ఏరియాలో రోడ్డు కొద్దిగా ఆఫ్ రోడ్ ఉంటుంది కదా, సో అందుకని మార్నింగ్ టైం అయితే విజిబిలిటీ బాగుంటుంది, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ హోటల్లో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారు హోటల్కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ లోకల్ ఫుడ్స్ కానివ్వండి, వాటి గురించి. ఇంకో టిబెటన్ న్యూ ఇయర్ స్పెషల్ ఫుడ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ టిబెటన్ న్యూ ఇయర్కి ఇవి డిషెస్ చేస్తారంట. ఈ డిష్ పేరు వచ్చేసి కబ్సే. ఇది ఒక కుక్కీ లైక్ బిస్కెట్, నాయ బిస్కెట్ లాంటి కుక్కీ అనమాట. దీని పేరు కబ్సే. కుదిరితే రేపు మార్నింగ్ ఇది రెడీ చేస్తారంట, నైట్ నైటే చేసేస్తారంట అంతా. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒక పిండితో తయారు చేశారు. ఇది ఎలా చేస్తున్నారో కూడా చూపిస్తాను. దీని పేరు కబ్సే. ఇది ఇప్పుడు మామూలుగా ఎండబెట్టారు, ఇలా పిండిని ఇలా చేసి ఇందులో వేస్తారు. ఇందులో వేసి ఇది ఉంది కదా, దీన్ని ఇలా తిప్పితే ఇగోండి ఇలా వస్తాయి. వీటిని ఎలా చేస్తారంటే ఇట్లా వచ్చిందాన్ని ఇలా వస్తాయి మన చక్రాలాగా, వీటిని ఇలా డిజైన్ డిజైన్గా చేస్తారు. కనిపిస్తున్నాయి కదా, ఈ కొన్ని డిజైన్లు, అవి కొన్ని డిజైన్లు, ఇవి కనిపిస్తున్నాయి కదా. ఈ ఒక టైప్ ఆఫ్ డిష్ అనమాట ఇది. ఇది కూడా దీని పేరు కూడా కబ్సేనే. ఇలా ఫ్రై చేస్తారు ఆయిల్లో, అవి ఇలా అవుతాయి. చిన్నపాటి ఫైర్ క్యాంప్ అనమాట. కనిపిస్తున్నాయి కదా బాటిల్స్, మావి కాదు, కంగారు పడదు, మావి ఏమీ కాదు. మేము అరుణాచల్ ప్రదేశ్ ఎలా వచ్చామంటే ఇక్కడ లోకల్ హాలిడే ప్యాకేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి డీల్ సెట్ చేసుకొని ఇద్దరికి 350 రూపీస్ చెప్పిన ఇన్స్టెంట్ అప్లై చేయించుకున్నాము. వాళ్ళు బాంబీలలో ఉంటారనమాట, సో అలా అప్లై చేయించాము. మాకు ఆన్లైన్లో మేము 2 సార్లు ట్రై చేసాం, 2 సార్లు రిజెక్ట్ అయింది. ఈవెన్ మాకు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా వాళ్ళు చేసేసరికి వెంటనే అయిపోయింది, వితిన్ 1 అవర్. సో అలానే అలా త్వరగా మేము ఎంటర్ అయ్యామన్నమాట మళ్ళీ అరుణాచల్కి, లేకపోతే లేట్ అయిపోదును. వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేశారు, వాళ్ళ టూరిస్ట్ ఐ మీన్ లైక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆ టూర్ ప్యాకేజెస్ చూస్తారో, ఐ మీన్ హిమాలయన్ హాలిడేస్ వాళ్ళు, ఆయన ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ హయ్యెస్ట్ బంగీ జంప్ చేసిన ఆయన. వాళ్ళ వైఫ్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ 5 రోజుల్లో 2 సార్లు ఎక్కారంట. ఆమెకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆమె పేరు ఉంది. కుదిరితే వాళ్ళని కలుస్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మనల్ని కలుస్తారో లేదో చూద్దాం. నేనైతే ట్రై చేస్తాను కలవటానికి. ఇవాళ డే వచ్చేసి 85గా తీసుకుంటాను, ఎందుకంటే లాస్ట్ 2 డేస్ ఏమీ చేయలేదు కదా, సో అందుకనే ఇవాళ నుంచి కంటిన్యూస్గా వస్తాయి వీడియోస్. ప్రస్తుతానికి అయితే ఈ హోటల్ సోలు దగ్గర నుంచి మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి దిరాంగ్ వెళ్తాము. దిరాంగ్కి మాకు 5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా హిల్ ఏరియా. మొత్తానికి మేము స్టార్ట్ అయిన ప్లేస్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లు వచ్చాము. ఇప్పటిదాకా స్టార్ట్ అయిపోయింది ఆఫ్ రోడింగ్ అంతా, ఇంకెలానే ఉంటుందంట రోడ్స్ అన్నీ. వెల్కమ్ టు డర్టీయెస్ట్ రోడ్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడంతా బీఆర్ఓ అండర్లో ఉంటాయి రోడ్స్ అన్నీ, వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ రోడ్స్. కానీ నాకు ఇక్కడ ఈ ప్లేస్ చూడగానే నాకు మళ్ళీ లడాక్ గుర్తొస్తుంది. హోప్ నాకు ఈ ఏరియా అంతా లడాక్ లాగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే లడాక్ వెళ్ళినప్పుడు స్నోతోనే గడిచిపోయింది అంతా. మంచి బురద రోడ్లు, మట్టి రోడ్లు అయితే ఏం చూడలేదు కదా, దా టైప్లో ఉన్నాయి కనిపిస్తున్నాయి. కానీ నాకు తెలిసి ఇది ఉండాలి అనుకో, ఉంటే బాగుంటుందిలే, ఎందుకైనా మంచిది చూద్దాం ఎలా ఉంటుందో. అచ్చంగా మరీ అడ్వెంచరస్గా ఉంటే కనుక మనం కూడా వెళ్ళలేము, ఇక్కడ మధ్యలోనే ఆగిపోవాలి, ఎందుకంటే మన కార్కి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. సో అటు ఇటుగా అనమాట, కొద్దిగా మంచిగా ఉండాలి, కొద్దిగా చెడ్డగా ఉండాలి, కానీ మరీ చెడ్డగా ఉండకూడదు రోడ్లు. చెడ్డగా అంటే డర్టీగా. చాలా రోజుల తర్వాత అనమాట మళ్ళీ ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్, బెయిలీ బ్రిడ్జెస్ ఇలాంటివి మనం ఎక్కువ హిమాచల్ను జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ చూసాం, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాయి. ఇక్కడ నుంచి తవాంగ్ కనిపిస్తుంది కదా, 267 టెంగా 64 సెస్సా 14.
అక్కడ నేను ఎందుకు ఆగానంటే మీకు మొన్న చెప్పాను కదా అరుణాచల్ ప్రదేశ్ అంటర్ అయిన తర్వాత అరటి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయని. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అరటి చెట్లే. వీటి మీద కాసే అరటికాయలు ఉంటాయి కదా, వాటిని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ చేస్తారు. అది నేను కుదిరితే అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత, ఐ మీన్ అరుణాచల్లోనే ఉన్నా కదా, లోపలికి వెళ్ళాక ఎక్కడన్నా ఎవరన్నా డిష్ చేస్తే ఆ డిష్ చూపిస్తాను. ఇంకో హైలైట్ చెప్పాలంటే ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ స్లైడ్ అయిపోయిన ప్లేస్. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయిన ప్లేస్లో రాళ్ళు తీసుకొచ్చేసారు. ఎక్కడైందో చూపిస్తాను నేను. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ల్యాండ్ స్లైడ్ అయిన మట్టి. దానికి తోడు ఇది కూడా ల్యాండ్ స్లైడ్ అయింది. ఇదంతా ఇది ఫ్రెష్గా వేశారు, కొత్తది. ఇది ఈ బోర్డు కొత్తదే, ఈ మట్టి కొత్తదే. కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ డబ్బాలు. ఈ డబ్బాలు ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఇది పైన ఈ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చికెన్ అంట. ఆయిల్లో చికెన్, చికెన్ పచ్చళ్ళు. ఇవి చేపలు, చిన్ని చిన్ని చేపలు కనిపిస్తున్నాయి కదా, చిన్ని చిన్ని చేపలు. ఇవి కూడా చేపలే. ఇవి మన సైడ్ బజ్జీకాయలు అంటారు కదా, బజ్జీకాయలని పచ్చడి. ఇది కనిపిస్తుంది కదా ఇందులో, ఇది 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 బజ్జీకాయలు. ఇవి కూడా అవే. ఇవన్నీ కాకుండా ఇంకొకటి డిఫరెంట్, వీళ్ళు బ్యాంబూ తింటారంట ఇక్కడ. ఇదంతా బ్యాంబూ, ఇందులోనే అన్నీ బ్యాంబూలే. వీటిని ఏం చేశారంటే ఇదిగోండి ఆయిల్ ఊతుంది కదా, ఈ ఆయిల్ వేసారు. ఆయిలే కదా, ఆయిల్ ఏనా ఏబి? ఓకే పానీ పానీ, సారీ ఇది ఆయిల్ కాదు, వాటర్ అంట. వాటర్లో నానబెట్టారు. ఇవన్నీ బ్యాంబూయే. విజయవంతంగా నేను అనుకున్నదే అయిందనమాట. ఇక్కడ మంచిగా గతుకులు రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. మరీ పెద్ద పాత హోల్స్ లేవు కానీ చిన్న చిన్న హోల్స్, చిన్న చిన్నవే కానీ వెళ్ళిపోవచ్చు. కానీ టైర్ అయితే బాగా స్లిప్ అవుతుంది. నాకు తెలిసి ఆ లెఫ్ట్ సైడ్ టైర్ ఇందాక చూపించాను కదా, బోడిగుండు అయినట్టు అయిపోయింది. అది మేబీ అదే బాగా స్లిప్ అవుతున్నట్టుంది. ఇటు కూడా ఇటు అయితే బాగానే ఉంది, ఈ సైడ్ బాగానే మూమెంట్ బాగానే ఉంది, అటు సైడ్ బాగా ఇబ్బంది పెడుతుంది. బీఆర్ఓ వాళ్ళ అండర్లో మంచిగా కొత్త రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ మాలాంటి వాళ్ళ కోసమే, టూరిస్టులు లోకల్ వీళ్ళందరి కోసం. వీళ్ళు చాలా కష్టపడతారు బీఆర్ఓ వాళ్ళు. ఇంతకుముందు బీఆర్ఓ అని నేను అన్న కదా, అన్నప్పుడు అడిగారు అసలు బీఆర్ఓ ఏంటని. దాని అబ్రివేషన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అది కూడా ఒక మిలిటరీలో ఒక వింగే అనమాట. అది ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఈ సైడ్ టైర్ కొద్దిగా తేడా అనిపించింది. చూస్తున్నారు కదా ఇదంతా బోడిగుండు అయిపోయింది మొత్తం. ఇటువైపు బాగానే ఉంది గ్రిప్, అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చింది మొన్న, అది చేయించాను. ఇప్పుడు అది వస్తున్నాం మళ్ళీ, దీన్ని గ్రిప్ అంతా పోయింది. ఇక్కడ మీకు ఈ రాడ్ కనిపిస్తుంది కదా కొత్తగా, ఈ రాడ్ మనం ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్ బాగా చేస్తామో అప్పుడు ఈ రాడ్లు పోతాయి. దీని పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయాను మళ్ళీ. ఇది ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఇప్పుడైతే ఓకే, ప్రెసెంట్ ఓకే, ఇంకా ముందు ముందు రావచ్చు. మొత్తం ఆఫ్ రోడింగ్ కదా. బాల్ ఆఫ్ ఫైర్ డివిజన్ వెల్కమ్స్ యూ. బో ఏంటో ఈ ప్లేస్ చడావుడిగా ఉంది. ఆర్మీ వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ. ఆర్మీ క్యాంప్ అనుకోండి ఇదేదో, ఆర్మీ క్యాంప్. అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆర్మీ క్యాంప్. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు డ్యామేజ్ అయిపోయిన లారీ అనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో. ఈ తాజా ల్యాండ్ స్లైడ్ అనమాట, రాత్రే జరిగిందంట. దానికి తోడు కొద్ది బ్లాస్టింగ్ చేసి పగలగొట్టి రోడ్డు మంచిగా వేస్తున్నారు. చాలాసేపు అయింది ఇక్కడ మేము ఆగి. మంచి సరదాగా వెళ్తుంది, ఆగాలి అసలు లెక్క ప్రకారం. రాళ్ళు చూసి పెట్టండి షార్ప్ రాయి తీసేనా పట్టిద్ది ఆటెందుకు వెళ్తాం మనం. అమ్మో చాలా ఇందిరా, ఈ ల్యాండ్ స్లైడ్లు ఏంద్రా, ఉత్తరాఖండ్ అనుకుంటే దానికి బాబులాగా ఉంది. అది తగిలింది, తగిలింది కొద్దిగా అడుగుని తగులుతాయిలే. అది టంగ్ టంగ్ అని అంటాను చూడు. ఒక టాటా సుమో వెళ్ళింది కదా, మన సైడ్ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఇక్కడ సేమ్ అలానే ఇది గవర్నమెంట్ టాటా సుమో. ఇక్కడ బస్సులు తిరగమనుకోండి ఎక్కువ, అన్ని టాటా సుమోలనే. మళ్ళీ ఉందరా, కొద్దిగా ఇటువైపు కూడా పడితే బాగుంది, కార్ కొద్దిగా క్లీన్ అయింది, క్లీన్గానే ఉన్నాయి. బలే ఉన్నాయి కానీ ఇక్కడ ఆగకూడదంట, నో స్టాపింగ్ జోన్ ఇదంతా. ఏ టైంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ చూసారుగా, ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 1.5 కిలోమీటర్ వరకు ఈ రోడ్లో మొత్తం ల్యాండ్ స్లైడ్లేనంట.
చాలా డేంజరస్ రోడ్ దీనికే టనెల్ వస్తుంది ఎట్లా ఉంటే ఒక్కోసారి దారులు ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటాయి కనిపిని కూడా కనిపించవు ఇక్కడ టర్నింగ్ తిరిగేటప్పుడు అసలు ఇక్కడ రోడ్డు అంతా పోయిందా అనుకున్నాను నేను ఫస్ట్ కానీ రోడ్డు ఉందలే కానీ ఈ రోడ్లో మంచిగా స్పీడ్ వెళ్ళినా సరే కార్ స్లిప్ అయిపోద్ది స్టీరింగ్ తిప్పేటప్పుడు బ్రేక్ వేసినా ప్రాబ్లమే ఎక్కడ పడిపోయింది టైం ఎంతో తెలుసా ఇప్పుడు 5:05 అవుతుంది కానీ ఇక్కడ చీకట పడింది అరుణాచల్ ప్రదేశ్లో ఇంతే అరుణాచల్ ప్రదేశ్లో ఇంతే మనకి టైంలో మంచిగా ఎండ కొంటుంది లైట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఎండ అంతా గాలి గాలి టెంపరేచర్ 12 degrees ఉంది మళ్ళీ ఇందాక 7 degrees వెళ్ళింది ఇప్పుడు 12 degrees ఇంకొక 2 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటాం మేము 6-7 చేరుకోగానే వీడియో పెడతా ఈ చీకట్లో ఆఫ్ రోడింగ్ అంటే సాహసమే దిగొద్దులే పండు వద్దులే వెళ్ళిపోదాం మెల్లగా ఓయ్ పప్పి ఓయ్ జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి మమ్మ వెయిట్ చేస్తుంది నీకోసం చిక్కి కూడా అంతే మమ్మ మమ్మ అని మిమ్మీ 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 అని చుట్టుకి ఎందురా ఈ చీకట్లో వెళ్తున్నా వెళ్తున్నా ఆంటీ గూగుల్ ఆంటీ నేషనల్ హైవే 13 ఇందాక అంత పెద్ద దారి చూపించింది కదా మళ్ళీ చూడు అంటే గూగుల్ ఆంటీతో ఆటలు కాదు అయ్యా మంచి రోడ్డు వచ్చింది వెళ్ళిపోదాం ఇది స్లైడ్ మన మా పక్కన ఉందంతా స్లైడ్ అయింది ఏమన్నా కనిపిస్తుందా ఏమన్నా కనిపిస్తుందా మీకు లడాక్ లాంటి రోడ్లు ఇవన్నీ మామూలుగా ఉండదు మరి ఇండియాలో రోడ్లే రోడ్లు అసలు భలే ఉంటాయి అప్పటికప్పుడు ఇంటర్ నేషనల్ హైవేలో తిరుగుతామా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి ఒక్కసారి సందుల్లో పడదాం ఇంకో కాసేపటికి ఘాటీ రోడ్లోకి వస్తాం ఇంకా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ రోడ్లోకి వస్తాం ఇలాంటి రోడ్లు భలే ఉంటుంది అన్ని టైప్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి ఇండియాలో స్నోలో తిరగవచ్చు వాటర్ రోడ్లో తిరగవచ్చు గ్రేట్ గ్రేట్ టు బి ఇండియన్ మా నాతో నాట్లు మీకు ఏంటి తిరగండి తిరగండి ఎంత తిరుగుతారో తిరగండి 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 ఇంకా తిరగండి మొత్తం 4 చక్రాలు తిరగాలి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయినా సరే మాటను ఒక్కోసారి టైర్లు ఓ తిరుగుతూ ఉంటే ట్రిప్ మ్యాక్టోల్ అన్నట్టు ఆగరాబా బాగు కొన్ని నిమిషం ఆగు ఆపుకోసరా అప్ప ఎందుకని వేరేం లేదు వెళ్ళిపో గో 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 నా కమ్మ అమ్మని కారే అయిపోయింది లెఫ్ట్లో స్తూపం కనిపిస్తుంది కదా అదేనన్నమాట వెల్కమ్ టు బోమ్డిలా ఇప్పుడే బోమ్డిలా వచ్చాము టైం 6:45 వీడియో అప్లోడ్ చేసే టైం అయిపోయింది టైం 7:30 అవుతుంది ఇక్కడ వీళ్ళకి టైం మన సైడ్ 10తో సమానం అనమాట ఇక్కడ 7 ఆ టైం అంటే సో ఇప్పుడే ఆగాము ఇక్కడ రెస్ట్ తీసుకుందామని ఇవాళ నైట్ బోమ్డిలా దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము దిరాంగ్ వెళ్దాం అనుకున్నాం కానీ బాగా లేట్ అయిపోయింది సో ముందుకెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలంట పర్మిషన్ అంటే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ముందు అక్కడ నుంచి మమ్మల్ని ముందుకెళ్ళనివ్వరు ఎందుకంటే ఆఫ్ రోడ్ కాబట్టి అంతా సో ఈ వీడియో ఎక్కడో ఎండ్ చేస్తున్నా కానీ వాళ్ళైతే నాకు మళ్ళీ లడాక్ వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది మళ్ళీ అదనమాట ఎవడు లేట్ అవుతున్నాడు అంగాలే ఓకే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ